ஸோ குட் மார்னிங். இந்த வாய்ஸ் படுத்தினம்மா சார், தர்வாத ஸ்க்ரீன் கனபடுத்துனா ஆடியோ అన్నీ ఓకే సార్? ఇది ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఆర్ఎల్ లోడ్ దీన్ని డెరివేషన్ అర్థమైంది కదా మీకు, ఆర్ఎంఎస్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా? సో ఈరోజు మనం హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్ విత్ ఆర్ఎల్ లోడ్, హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్ విత్ ఆర్ఎల్ లోడ్, దీని యొక్క డెరివేషన్ ఈరోజు మనం చూద్దాం. సో మనం ఆల్రెడీ ఆపరేషన్ చూసాం కదా, ఆపరేషన్ అర్థమైందమ్మా? హలో సార్. ఎస్ సార్. సో ఇది గేట్, మనం ఇక్కడ గేట్ అప్లై చేసాం, గేట్ పల్స్ అప్లై చేస్తే ఎస్ఏ ఆన్ అయింది, ఎస్ఏ ఆన్ అయింది కాబట్టి అవుట్పుట్ వేపు వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత జీరో అవ్వలేదు. ఎందుకు జీరో అవ్వలేదు అంటే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ సప్లై అవుతుంది ఇప్పుడు ఎస్ఏఆర్కి. ఈవెన్ దో సప్లై రివర్స్ అయినా సరే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఎస్ఏఆర్కి సప్లై అవుతుంది కాబట్టి నెగిటివ్ పల్స్ అంటే ఎస్ఏఆర్ ఇంకా స్టిల్ ఆన్లోనే ఉంది. సో ఇన్పుట్ నెగిటివ్ కాబట్టి, నెగిటివ్ వేఫామ్ కాబట్టి ఎస్ఈఆర్ కూడా, అది అవుట్పుట్ వోల్టేజ్ కూడా నెగిటివ్ అవుట్పుట్ వచ్చిందన్నమాట. సో ఇది ఈ రీజన్ ఎస్ఈఆర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ రీజన్, ఇది ఈ రీజన్ ఎస్ఈఆర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ రీజన్. సో ఇది చూసాం. సో ఇప్పుడు యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ప్రతిదానికి మనకి యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి ప్రతిదానికి. ఓకేనండి? సో ఇందులో కూడా మనం యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి? సో జాగ్రత్తగానండి, చాలా సింపుల్ ఇది కూడా. అయితే మనం వింటే జాగ్రత్తగా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకు తెలుసు యావరేజ్ వాల్యూ ఫార్ములా, ఇది బేసిక్ ఫార్ములా, ఇది యావరేజ్ వాల్యూ యొక్క బేసిక్ ఫార్ములా ఇది. ఓకేనండి? 1/T ఇంటిగ్రల్ 0 to T వి నాట్ ఒమేగా టీ డి ఒమేగా టీ తెలుసు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా నుంచి బీటా వరకు ఉంది వేవ్ఫామ్, మనకి వేవ్ఫామ్లో చూసారా, గమనించారా, ఇది వరకు ఆల్ఫా టు పైయే, కానీ ఇప్పుడు ఏంటి ఆల్ఫా నుంచి బీటా వరకు వేవ్ఫామ్ ఉంది, అవును కదండి? సో అందుకని ఇక్కడ చూడండి ఆల్ఫా ఇంటిగ్రల్ ఆల్ఫా టు బీటా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఆల్ఫా టు బీటా. సో 1/T అంటే 1/2 విఎం సైన్ ఒమేగా టు డి ఒమేగా టి. ఓకేనండి? సో విఎంని విఎంని బయట తీసుకొచ్చాను, ఇట్లా బయట తీసుకొచ్చేస్తే విఎం/2 సైన్ ఒమేగా టి అంటే మైనస్ కాస్ ఒమేగా టి, డెరివేషన్ ఇంటిగ్రేషన్ చేసేస్తాను. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ పెట్టు. సో అప్పర్ లిమిట్లు మైనస్ లోవర్ లిమిట్, అర్థమైందండి? ఏం ఎలా వచ్చింది ఇది? అప్పర్ లిమిట్ బీటా కదా, మరి ఇక్కడేమో ఆల్ఫా, ముందు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశారంటే బీటా రావాలి కదా అప్పర్ లిమిట్ అంటే. అంటే ఇలా చూడండి మైనస్ కాస్ ఒమేగా టీ అంటే అప్పర్ లిమిట్ అంటే బీటా, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఆల్ఫా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి అది రాశారన్నమాట కాస్ ఆల్ఫా మైనస్ కాస్. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. వెరీ సింపుల్, అర్థమైందండి? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను. హలో, అర్థమైంది సార్. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా ఒకసారి చెప్తే నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ ఒకసారి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తపడండి అమ్మా. ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఈ వేవ్ఫామ్ని ఒక్కసారి చూడండి. వేవ్ఫామ్లో మనకు మనకు అవుట్పుట్ చూడండి,
మనం ఆల్రెడీ ఈ వేఫామ్ చూసాం కదా, ఆర్ లోడ్, ఓన్లీ ఆర్ లోడ్, ఓన్లీ ఆర్ లోడ్ని మనం చూసాం. ఓన్లీ ఆర్ లోడ్లో మనకి ఆల్ఫా నుంచి పై వరకే వచ్చింది అవుట్పుట్. ఆల్ఫా నుంచి పై వరకే వచ్చింది అవుట్పుట్. ఓకేనా? స్నానం చేసారా? సో ఆల్ఫా నుంచి పై వరకు మాత్రమే వస్తుంది ఇక్కడ అవుట్పుట్. కానీ ఇక్కడ అలా కాదు, ఆల్ఫా నుంచి బీటా వరకు వస్తుంది అవుట్పుట్. ఆల్ఫా నుంచి బీటా వరకు అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ఫా నుంచి బీటా వరకు అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏమేస్తాం, ఆల్ఫా టు బీటా అని వేస్తాం. ఆల్ఫా టు బీటా అని వేస్తాం అన్నమాట. ఓకేనండి? సో 1/2π అంటే 1/T అంటే 1/2π ఆల్ఫా టు బీటా విఎం సైన్ ఒమేగటి డి ఒమేగటి. ఇది ఫార్ములా కదండి, ఇది ఫార్ములా. పైది ఫార్ములా, వీనాట్ యావరేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇది. ఓకేనండి? వీనాట్ యావరేజ్ ఈక్వల్ టు ఫార్ములా అది. సో వీనాట్ అంటే ఏంటి మనకు తెలుసు, విఎం సైన్ ఒమేగటి తెలుసు కదా, అది సబ్స్టిట్యూట్ చేశాను అంతే. వీనాట్ ఒమేగటి డి ఒమేగటి అంటే వీనాట్ ప్లేస్లో విఎం సైన్ ఒమేగటి ఉంది, విఎం సైన్ ఒమేగటి సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇది వీనాట్, ఇది వీనాట్. ఓకేనండి? సో ఆల్ఫా టు బీటా 1/2π ఆల్ఫా టు బీటా విఎం సైన్ ఒమేగటి డి ఒమేగటి ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై 2π అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకేనండి? అప్పర్ లిమిట్ ఎంత బీటా, లోవర్ లిమిట్ ఎంత ఆల్ఫా. సో చెప్పాను కదా ఎందుకు ఇలా వచ్చింది. అప్పర్ లిమిట్ అంటే యాక్చువల్గా ఇక్కడ బీటా రావాలి కదా, మరి లోవర్ లిమిట్ అంటే ఇక్కడ ఆల్ఫా రావాలి కదా, ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కాస్ అప్పర్ లిమిట్ ఎంత, అప్పర్ లిమిట్ అంటే పైన ఉండేది, లోవర్ లిమిట్ అంటే కింద ఉండేది. కాస్ బీటా మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా. సో మైనస్ ఆఫ్ మైనస్ అంట ప్లస్, మైనస్ కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా. సో దీని ముందు తీసుకొచ్చాం అంతే, అంటే కాస్ ఆల్ఫా ముందు ప్లస్ ఉంటుంది కాబట్టి కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా కింద రాసుకున్నాం. ఇది అవుట్పుట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. అర్థమైంది? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? హలో, అర్థమైంది సార్? అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యావరేజ్ వాల్యూ అయిపోయిన తర్వాత మనకి ఆర్ఎంఎస్ వాల్యూ కావాలి. ఓకేనండి? సో డెరివేషన్ చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ చాలా సింపుల్. మీరు ముందుగానే చెప్తున్నా, చూడగానే భయపడతారేమో అని. సో చాలా ఈజీ. ఓకేనండి? మీరు జాగ్రత్తగా వినండి, మీకు ఎన్నిసార్లు మీకు అర్థమయ్యేంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను నేను. సో డోంట్ గెట్ స్కేర్డ్. ఇది ఓకేనా? బ్రాకెట్లు ఎక్కువ ఉంటాయి, అందులో విషయం ఏం లేదు. మనకి తెలుసు రూట్ ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్. సో రూట్ ఓవర్ని మనం పైన 1/2తో చేస్తాం, జాగ్రత్తగా వినండి. సో 1/2 అని పెట్టేయచ్చు, రూట్ ఓవర్ అని పెట్టకుండా పైన బ్రాకెట్ పెట్టి 1/2 అని పెట్టేయచ్చు. సో మన టైం పీరియడ్ అంతా 1/2π ఆల్ఫా టు బీటా రూట్ మీన్ స్క్వేర్ కదా, స్క్వేర్ చేయాలి కదా, అందుకనే విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగటి డి ఒమేగటి అంతే. ఓకేనండి? సో ఇప్పుడు ఈ విఎంని బయట తీసుకొచ్చాను ఇలాగా, అప్పుడు ఏమవుద్ది, విఎం స్క్వేర్ బై 2π అవుద్ది. ఓకేనండి? సో ఇప్పుడు సైన్ స్క్వేర్ ఒమేగటీ మనం నిన్న ఫార్ములా చూసాం, 1 cos 2 ωt/2. సైన్ స్క్వేర్ ఒమేగటీ ఫార్ములా ఏంటి, 1 cos 2 ωt/2. ఓకేనండి? ఈ టూని ముందు తీసుకొచ్చాను అంతే. ఇది ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న టూని నేను ఇక్కడ తీసుకొచ్చాను అంతే. ఏమో అర్థమైంది? అది కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యా, అవునయ్యా. అర్థం కాకపోతే అర్థం కాదు.
సో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ, ఈ టూని ఇక్కడ తీసుకొచ్చినది వన్ బై టూ వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకేనండి. సో వన్ బై టూ కాబట్టి దాన్ని బయట ముందు పెట్టేయండి. వన్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఒమేగా టీ వస్తుంది, వన్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఒమేగా టీ వస్తుంది. అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా టీ వస్తుంది. తర్వాత కాస్ టూ ఒమేగా టీ అంటే సైన్ టూ ఒమేగా టీ బై టూ. ఓకేనండి. కాస్ టూ ఒమేగా టీ అంటే సైన్ టూ ఒమేగా టీ బై టూ ఫార్ములా. అంతే మీకు, అంటే నేను ఫార్ములాస్ వస్తే చాలా ఈజీ, ఒక మహా అయితే ఐదు ఆరు ఫార్ములాలు ఉంటాయి అంతే. వాటిని కనుక మనం బయోట్ చేయగలిగితే సో చాలా ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. కాస్ టూ ఒమేగా టీ అంటే సైన్ టూ ఒమేగా టీ బై టూ. ఓకేనండి. సో ఇంటిగ్రేషన్ అయిపోయింది, చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఒమేగా టీ అంటే డి ఒమేగా టీ, విత్ రెస్పెక్ట్ టు డి ఒమేగా టీతో చేస్తున్నాం కాబట్టి ఒమేగా టీ ఎక్కడ ఉందో అక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అని రాయాలి. సో ఒమేగా టీ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఒమేగా టీ ఉంది, ఇక్కడ ఒమేగా టీ ఉంది. సో ఈ ఒమేగా టీ ప్లస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ మైనస్ అంటే బీటా మైనస్ ఆల్ఫా మైనస్ ఈ టూని, ఈ ఇక్కడ ఉన్న టూని వన్ బై టూ అని రాసుకున్నాను, ఇక్కడ ఇక్కడ ఉన్న టూని వన్ బై టూ అని రాసుకున్నాను అంతే. సో వన్ బై టూ ఇంటూ సైన్ టూ బీటా అప్పర్ లిమిట్ మైనస్ సైన్ టూ ఆల్ఫా రూట్ ఓవర్. సో ఏమవుద్ది, ఈ విఎం స్క్వేర్ బై టూ పైని రూట్లోంచి బయట తీసుకొచ్చేయండి. సో విఎం బై టూ రూట్ పై. ఓకేనండి. విఎం బై టూ రూట్ పై. ఎందుకు టూ రూట్ పై వచ్చింది, మరి ఇక్కడ వన్ బై టూ ఏమైంది, టూతో మల్టిప్లై అయింది కదా సార్, ఫోర్ అయింది. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సారీ ఇక్కడ ఏమవుతుందంటే విఎం బై ఫోర్ పై అవుతుంది. అంటే టూ మల్టిప్లై అయింది, ఇప్పుడు మల్టిప్లై అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్ పై అవుతుంది, ఫోర్ పై. ఇప్పుడు దీని అంతటిని బయట తీసుకొచ్చాను, రూట్లోంచి బయట తీసుకొచ్చామండి, స్క్వేర్ రూట్లోంచి బయట తీసుకురావాలనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే విఎం బై టూ రూట్ పై అవుతుంది. బీటా మైనస్ ఆల్ఫా మైనస్ వన్ బై టూ సైన్ టూ బీటా మైనస్ సైన్ టూ ఆల్ఫా రూట్ ఓవర్. ఇది ఇది మన ఫైనల్ ఎక్స్ప్రెషన్ విఆర్ఎంఎస్. విఆర్ఎంఎస్ అమ్మ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, రెగ్యులర్ వాళ్ళు ఎల్ఈస్ కాకుండా రెగ్యులర్. Yes, sir. వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. అమ్మ ఆరతి, అర్థమైందా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. మిగతా వాళ్ళు మీరు ఒక్కలే ఉన్నారా రెగ్యులర్? నేను ఇంకా 203 సార్. డిప్లొమా వాళ్ళు? అమ్మ లాటరల్స్ మీకు అర్థమైందా సార్? చెప్పండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? చెప్పండి సార్ ఇంకోసారి. అమ్మా చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. ఓకే. సో రూట్ మీన్ స్క్వేర్ అంటే యావరేజ్, మనం మీరు ఫిక్స్ అయిపోండి ఏంటంటే ప్రతి వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలమ్మా, అది కన్ఫామ్, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పవర్ ఎలక్ట్రానిక్స్ కేవలం థియరీ చదివితే మాత్రం సరిపోదు, దాని యావరేజ్ వాల్యూ ఎంత, అవుట్పుట్ యావరేజ్ వాల్యూ ఎంత వస్తుంది, అవుట్పుట్లో ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుందో తెలియకపోతే పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ మనం అప్లై చేయలేం, అప్లికేషన్లో వాడలేం. సో మనం గేట్ పల్స్ అంటే మనం అక్కడ రెగ్యులేటర్ మారుస్తాం కదండి, రెగ్యులేటర్ మారుస్తున్నప్పుడు ఎంత గేట్ పల్స్ మారితే అవుట్పుట్లో ఎంత ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది, అది ఎందుకంటే అది ఫ్యాన్కి ఇవ్వాలి కదా. సో అవన్నీ క్యాల్కులేషన్ ఉంటుంది అన్నమాట. సో అందుకని మన అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా సరే మనం ఎంత మారిస్తే ఈ థైరిస్టర్కి యావరేజ్ వాల్యూ ఇస్తుంది, ఆర్ఎంఎస్ వాల్యూ ఇస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకేనండి. సో ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్. మామూలుగా మనం ఉన్న ఈక్వేషన్ ఏంటి, మనం ఉన్న ఈక్వేషన్ ఇది
యావరేజ్ వాల్యూ అన్న మీన్ వాల్యూ అన్న ఒకటే కదండి. సో మనకున్న ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం చేయాలంటే రూట్ మీన్ స్క్వేర్ అంటే ఇది మీన్ వాల్యూ, దీనికి రూట్ తగిలించండి. రూట్ తగిలించండి స్క్వేర్ అంతే, రూట్ మీన్ స్క్వేర్ అంటే అది. సో అదే చేసాం మనం ఇక్కడ. అయితే రూట్ ఓవర్ని స్క్వేర్ రూట్ని 1/2 అని పెట్టుకోవచ్చు, బ్రాకెట్ పెట్టి. అదే బ్రాకెట్ పెట్టి పైన 1/2 అని పెట్టుకోవచ్చు అనమాట. సో విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగటి డి ఒమేగటి స్క్వేర్ పెట్టామంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా, ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈ విఎంని బయట తీసుకొచ్చేయండి, కాన్స్టెంట్ కదా, బయట తీసుకొచ్చేయండి అనవసరంగా ఎందుకు అక్కడ. సో విఎం స్క్వేర్ బై 2π ఇంటిగ్రల్, ఇంకా ఇంటిగ్రేషన్ చేయలేదు మనం. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ సైన్ స్క్వేర్ ఒమేగటీని మార్చుకుంటున్నాం. ఏమని మార్చుకుంటున్నాం, 1 cos 2 ωt/2. ఇక్కడ యాక్చువల్గా బై 2 ఉండాలి, బై 2. సో సైన్ స్క్వేర్ ఒమేగటీ ఫార్ములా ఏంటంటే 1 cos 2 ωt/2, 1 cos 2 ωt/2, ఓకేనండి. సో ఈ 2ని మనం ఇక్కడ 1/2 అని రాసుకున్నాం ఇక్కడ అంతే. ఈ 1/2 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న 2ని డినామినేటర్ ఉన్న 2ని ఇలా రాసుకున్నాం అనమాట, 1/2 అని, ఓకే రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, 1 cos 2 ωt/d ωt, మళ్ళీ హోల్ రూట్ 1/2 అలాగే ఉంటుంది అది. తర్వాత చూడండి, ఇప్పుడు విఎం స్క్వేర్ బై 2π 1/2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి, ఈ 1/2 కాన్స్టెంట్ కదా, దాన్ని ముందు తీసుకొచ్చేయండి. ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలంటే అంటే దీన్ని ఎలా రాస్తున్నానంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా టు బీటా 1 1 డి ఒమేగా టి, అంటే 1 ఇంటూ డి ఒమేగా టి కదా. అంటే ఈ స్టెప్ని ఎలా రాస్తారంటే, ఈ స్టెప్ని ఎలా రాస్తారంటే నేను పక్కన రాసి చూపిస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా టు బీటా డి ఒమేగా టి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా టు బీటా కాస్ 2 ωt డి ఒమేగా టి, అదండి. అంటే ఈ డిఫరెన్స్ ఈ ఇంటిగ్రేషన్ లోపల తీసుకెళ్ళిపోయాం, మల్టిప్లై చేస్తాం దీనికి, అంటే 1కితోనే చేయాలి, కాస్ 2 ωt కూడా చేయాలి, ఓకేనండి, ఓకేనా. సో ఏమవుద్ది, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోద్ది, ωt ఒకటే మిగిలింది, ωt మిగిలింది, సరిపోయింది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2 ωt ఫార్ములా ఏంటి, మళ్ళీ సైన్ 2 ωt/2, ఓకేనండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2 ωt ఫార్ములా ఏంటి, సైన్ 2 ωt/2 ఫార్ములా ఇంటిగ్రేషన్ చేస్తే. ఇందాక సైన్ స్క్వేర్ ωt మనం ఇంటిగ్రేషన్ చేయలే, దాన్ని ఇలా మార్చుకున్నాం మనం, ఓకేనండి. సైన్ స్క్వేర్ ωt ఇంటిగ్రేషన్ చేయలేదు, సైన్ స్క్వేర్ ωt ఇలా మార్చుకున్నాం మనం. అదే ఇక్కడ చూస్తే కాస్ 2 ωt ఇంటిగ్రేషన్ చేసి వచ్చింది సైన్ 2 ωt/2, ఓకేనండి. సో ఈ 2ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 1/2 అని రాసుకోవచ్చు కదా ముందు, అదే అలాగే రాశానమాట ఇది 1/2, ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, ఇంటిగ్రేషను ωt చేస్తున్నాం. కాబట్టి ωt ఎక్కడుందో, వేరియబుల్ అదే కాబట్టి ωt ఎక్కడుందో అక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాయాలన్నమాట. ωt మన దగ్గర ఎక్కడుంది, ఇక్కడ ωt ఉంది, సైన్ 2 ωt ఉంది ఇక్కడ. సో ఈ ఇట్ల చోట ఇక్కడున్న చోట్ల మనం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాయాలి. సో ωt అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ 1/2 సైన్ 2 ωt, అంటే అప్పర్ లిమిట్ మైనస్ సైన్ 2 ωt అంటే లోవర్ లిమిట్, మళ్ళీ స్క్వేర్ రూట్ 1/2 మామూలే, ఓకేనండి. సో అమ్మ జాగ్రత్తగా ఇక్కడ 1/2 ఎలాగ ఉంచేసాం. సో ఇక్కడ ఇక్కడ ముందు వచ్చింది చూసారా, ఇక్కడ అంటే కాస్ 2 ωt/2 1/2 రాసుకుని చూసారా, దీన్ని బయట తీసుకొచ్చేయండి. బయట తీసుకొచ్చేమంది ఇక్కడ 4π అవుద్ది అంతే కదా, 1/2ని ఇక్కడ తీసుకొస్తే 4π అవుతుంది. ఈ 1/2ని బయట తీసుకొచ్చేస్తే ఇక్కడ ఎంత అవుద్ది,
ఫోర్ పై ఉంది అంటే విఎం స్క్వేర్ బై ఫోర్ పై అని రాసుకోవచ్చు అనమాట. ఈ వన్ బై టూ తీసేస్తే ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఇదంతా స్క్వేర్ రూట్లో ఉంది, అంటే ఇదంతా స్క్వేర్ రూట్లో ఉంది, ఇలాగా ఇదంతా ఒక స్క్వేర్ రూట్లో ఉందన్నమాట. మీకు క్లియర్గా చూపిస్తారు పిక్చర్. ఓకేనండి, ఒక స్క్వేర్ రూట్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఒమేగా ఒమేగా విఎం స్క్వేర్ బై టూ పైన ఏం చేయాలి, బయట తీసుకొచ్చేయాలి. ఓకేనండి. సో బయట తీసుకురావాలంటే ఏం చేయాలి, జాగ్రత్తగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇలా మీరు డిప్లొమా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారు ప్లీజ్, డిప్లొమా వాళ్ళు ఎవరైనా దయచేసి రెస్పాండ్ అవ్వండి అమ్మ. ఏంటంటే ఇప్పుడు రూట్ ఏబి ఉందనుకోండి, దీని ఎలా రాయచ్చు తెలుసు, తెలుసు మీకు తప్పు రైట్ తర్వాత అనవసరం, అది ముందు చెప్పండి. దీని ఎలా రాయచ్చు, అరే ఉన్నారా? ఉన్నాం సార్. మీరు కాదు, డిప్లొమా వాళ్ళు. 204 రెస్పాండ్ అవ్వట్లేదు, 202 201 రూట్ ఏ ఇంటూ రూట్ బి కింద రాసుకోవచ్చు. ఓకేనండి, రూట్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి కింద రాసుకోవచ్చు. ఓకేనండి. సరే, ఏ బై బి ఉందనుకోండి, రూట్ ఓవర్ అని ఉంటే దీన్ని అలా రాయొచ్చు, ఏ బై బిని రూట్ ఏ బై రూట్ బి కింద రాసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు ఇదంతా స్క్వేర్ రూట్లో ఉందని చెప్పాను కదా. సో దీని ఎలా రాయొచ్చు ఇప్పుడు, రూట్ ఓవర్ విఎం స్క్వేర్ బై టూ పై ఇంటూ రూట్ ఓవర్ ఇదంతా రాసుకోవచ్చా? సెపరేట్ చేసేస్తున్నాను, ఈ వన్ బై టూ లేదనుకోండి, ఇక్కడ పక్కన పెట్టండి, సెపరేట్ చేసేస్తాను. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇదే కదా, ఇదే ఫార్ములా అప్లై చేశాను నేను ఇక్కడ, రూట్ ఏబి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి, అంటే రెండు మల్టిప్లై అవుతుంది కదా, ఇక్కడ మల్టిప్లై అవుతుంది అంటే, సో రూట్ ఓవర్ విఎం స్క్వేర్ బై టూ పై ఇంటూ రూట్ ఓవర్ వన్ బై టూ బీటా మైనస్ ఆల్ఫా అదంతా. ఓకేనండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటి, ఇదంతా రూట్ ఉంది కదండి, దీని ఎలా రాసుకోవచ్చు, దీని ఎలా రాసుకోవచ్చు, ఏ బై బి ఉంటే ఎలా రాసుకోవచ్చు, ఏబిబి అంటే రూట్ ఓవర్ విఎం స్క్వేర్ బై రూట్ ఓవర్ ఫోర్ పై అనుకున్నాం కదా, ఇక్కడ ఫోర్ పై ఉంటుంది, ఈ వన్ బై టూ ఇలా ఫోర్ పై అనుకున్నాం కదా, ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ స్క్వేర్ రూట్ టూ క్యాన్సిల్ అయిపోద్ది, అందుకని విఎం వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, టూ పై, సారీ క్షమించండి, ఫోర్ పై ఉంది, ఫోర్ పై, సారీ సారీ, ఫోర్ పై రూట్ ఓవర్ ఫోర్ పై కదా, అంటే రూట్ ఫోర్ ఇంటూ రూట్ పై. రూట్ ఫోర్ అంటే ఫోర్ని ఎలా రాసుకోవచ్చు, టూ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా, టూ స్క్వేర్ రూట్ ఓవర్ ఇంటూ రూట్ పై. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే టూ రూట్ పై వచ్చింది. సో దీనికి మళ్ళీ మామూలు స్క్వేర్ రూట్ ఉంది, అందుకని ఇక్కడ వన్ బై టూ పెట్టాం. వన్ బై టూ చూడండి, ఏ బ్రాకెట్కి ఉంది, ఈ బ్రాకెట్కి ఉంది, ఈ బ్రాకెట్కి ఉంది, దీనికి లేదు, విఎం బై టూ రూట్ టూ పైకి లేదు, వన్ బై టూ. అది పొరపాటునే పిల్ల ఎగ్జామ్స్ స్టూడెంట్ ఏం చేస్తారంటే బ్రాకెట్ మొత్తానికి పెట్టేస్తారు, మిస్టేక్ అయిపోద్ది అప్పుడు. సో డిప్లొమా వాళ్ళకి అర్థమైందా లేదా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? అర్థమైంది సార్. మరి ఇందాక రెస్పాండ్ అవ్వలేదు ఏంట్రా, అర్థమైంది కదా, ఓకేనా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను ఎవరికైనా. అరే బాబు రే సార్, ఓకేనా, నోట్స్ రాసుకుంటున్నారు కదా, ఓకే.